సార్ సార్ జిల్లా కేంద్రంలో ఉంది సఖీ కేంద్రం తను గవర్నర్ చేసినటువంటి శ్రీమతి శారద గారిని ఎదురుగా కావాల్సిందిగా ఈమధ్యనే అంటే బీసీ సంక్షేమ సంఘం ద్వారా గౌరవ ఆరాధన కావాల్సిందిగా ఇప్పుడే వచ్చేసినటువంటి ప్రముఖ గాయకురాలు మనం జిల్లాలో చేసినటువంటి ప్రముఖ గాయకురాలు శ్రీమతి గీతగారిని రావచ్చు అందరికీ నమస్కారం. ఈరోజు మహిళా దినోత్సవం భాగంగా వారి పెళ్లి రోజుతో పాటు ఇంత మంచి కార్యక్రమానికి పూనుకున్న ఆది దంపతులు శ్రీనివాస్ సంధ్య గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపు. ఎవరు కూడా చాలామంది చేస్తున్నారు బయట ప్రోగ్రామ్స్, కానీ వాళ్ళ పెళ్లి రోజు ఇలా పిల్లలతో జరుపుకోవడం అనేది చాలా విశేషము, మంచి మంచి కాన్సెప్ట్ కూడా. ఎంతమందికి గుర్తుంటుంది ఇలా పిల్లలకి ఇవ్వాలి అనేసి? చాలామంది బయట రెస్టారెంట్స్ అని అవన్నీ ఇవన్నీ టైం వేస్ట్ మనీ వేస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా. కానీ మంచి ఉద్దేశంతో పిల్లలందరి కోసం ఈరోజు బట్టలు తీసుకొచ్చిన శ్రీనివాస్ సంధ్య గారికి, మరియు ఈ ప్రోగ్రామ్కి అడగగానే అందరూ విచ్చేసి శ్రీరాములు గౌడ్ గారు అందరినీ ఒక దగ్గర చేర్చి ఒక మంచి వేదిక ఇచ్చి ఇలాంటి అవకాశాన్ని మా అందరికీ కల్పించినందుకు ముఖ్యంగా సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్తే సార్. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అంటే శ్రీనివాస్ సంధ్య మేడం గారి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఎందుకంటే ఈ మంచి చక్కని వేదికను అలంకరించి, ఎందుకంటే పెళ్లి రోజు అనగానే మనము గుడికి వెళ్తాము లేదంటే సినిమాలకు రెస్టారెంట్లకు అలా వెళ్లకుండా ఒక అంటే పిల్లలకు మిగాలి రావాలి మాట్లాడాలి చెయ్యాలి తప్పకుండా చేస్తారు అనే ఒక ప్రోత్సాహం కానీ తప్పకుండా తనిస్తారు. ఒక మనిషిని ఎప్పుడు ఒక మంచి ఇంకా తీర్చిదిద్దడానికి తను ఎప్పుడు చేస్తారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలుపు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ బాల సదనంలో పిల్లలకు శ్రీనివాస్ దంపతులు వివాహ శుభాకాంక్షల సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, సాకేత డాక్టర్ సోమేశ్వర్, మా మిత్రుడు నాగరాజు అందరు విచేయడం జరిగింది. పిల్లలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా చదువుతోని ఏదైనా సాధించగలము, మీరు మంచి పొజిషన్లో చదువుకోవాలని, మీరు పై చదువులకు మా వంతు సహాయ సహకారాలు చేస్తామని. ఎందుకంటే అనాథాలు అనేది లేకుండా అంటే జీవితంలో పైకి రావాలని దృక్భావంతో పిల్లలకు చేతును అందియ్యాలి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత. ఇలాంటి కార్యక్రమం
మరి ముందు కూడా అందరు చేయాలని నేను కోరుకుంటూ ఈ బాల సదనముకు నా వంతు సహాయంగా బైక్ సెట్ కొనిస్తానని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఈ బాల సదన్లో ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన వెలపల్లి శ్రీరాముల వారికి మరియు వాళ్ళ వివాహ రోజు పురస్కరించుకొని ఈ ఇంత పెద్ద మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీనివాస్ సంధ్య గారికి వారికి వివాహ శుభాకాంక్షలు. మరియు గోల్డ్ స్కూల్లో చేసినాం, అంతకుముందు డయాబెటిక్ క్యాంప్ చేసినాం, కార్డియాలజిస్ట్ క్యాంప్ చేసినాం, అదేవిధంగా ఇక్కడ కూడా చేస్తామని మీకు ప్రామిస్ చేస్తున్నాము. సో దీనితో పాటు మీ పిల్లలు కూడా గ్రహించాలి, ఇవి ముందు మనం ఏం ఛాలెంజింగ్ ఏం చదవాలి ఏందనేది మనము చూసుకొని దాన్ని ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా వేరే యాక్టివిటీస్ పైన దృష్టి పెట్టకుండా, ఫర్ సపోజ్ ఇప్పుడు పిల్లలు ఎక్కువ మొబైల్ దానికి అక్షితం అయిపోతున్నారు, సోషల్ మీడియా అవి ఇవి, సో వీటి మీద ఏం దృష్టి పెట్టకుండా దాని చదువు మీద పెట్టి ఫ్యూచర్ గురించి ఆలోచించి ముందడుగు వేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా కృతజ్ఞత. సంధ్య శ్రీనివాస్ గారి వివాహ వార్షికోత్సవ సందర్భంగా మేము అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆడపిల్లలకు ఏదైనా చేయాలనే తలంపుతోటి నాకు ఫోన్ చేయగానే, అమ్మ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కనుక మీరు ఆడపిల్లలను పోషించి వాళ్ళు కాబోయే మహిళలు వారికి మీ వంతుగా మంచి డ్రెస్సు కొనివ్వండి అనగానే తను ఒక ఫోన్ కాల్తో చెప్పగానే ఎంతో శ్రమకూర్చి మీకు నిన్న సాయంత్రం కూడా వచ్చేసి మీ యొక్క సైజులు తీసుకొని మళ్ళీ పుట్టించి మీకు ఇవ్వడం జరిగింది. అట్లాగే మీరు కూడా మన పిల్లలని వచ్చినటువంటి అతిథులు మీకు ఒక హామీ ఇచ్చారు. గౌరవనీయులైనటువంటి ప్రముఖ సామాజికవేత్త, అందరికీ ఆప్తుడు, పిలంగానే నేనున్నానంటూ ముందడుగు వచ్చేటువంటి వ్యక్తి నరేష్ గారు మీకు మైక్ సెట్ కొనిస్తా అని చెప్పడం జరిగింది. అట్లాగే గౌరవనీయులు మన ముఖ్య అతిథి గౌరవనీయులు వేణుగోపాల్ రెడ్డి గారు త్వరలోనే మీకు న్యూట్రిషన్ సంబంధించినట్టు అండి, మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీరు బాగా చదవగలుగుతారు. ఇక్కడ ఉన్న మ్యాటర్ని వాళ్ళకు చెప్తున్నాము, మెను ప్రకారం ఇస్తున్నారా లేదని కూడా నిన్న అడగడం జరిగింది. గవర్నమెంట్ ఎంతో సపోర్ట్ చేస్తుంది, కానీ అందులోపల న్యూట్రిషన్ ఉన్న 20 మందికి 15 మందికి వచ్చింది అనుకోండి, మీకేం చేయలేరు కదా. దాని విషయం లోపల పెద్ద మనసుతోటి వారు కూడా క్యాంప్ నిర్వహించి మీ యొక్క సూచనలు మీ యొక్క హెల్త్ కండిషన్ కోసం ఒక క్యాంప్ పెడతామన్నారు. నిజంగా వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మీరు కూడా భవిష్యత్తులో మంచి చదువు ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పండి. అట్లాగే మా మిత్రుడు మా చెల్లె సంధ్యా శ్రీనివాస్ గారికి మరోసారి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాకాంక్షలు.